మళ్ళా ఒక సాయం మళ్ళా ఇంకో గ్రూప్ వాళ్ళు వచ్చి చెప్పలే అడగ లేపు ధనం వచ్చింది అన్న. ఏది ఆడ లేపు నీకు ధనం వస్తుంది అన్న. ధనమా బంగారం ఉండ లెచ్చ అన్న. ఏది బంగారం ఉండ లెచ్చ అన్న. బంగారం అండానా ఎక్కడ లేపండి అక్కడ ఉంది లెచ్చ అది. నువ్వు వచ్చినాడు ఏ రూపంలో? యామయ రూపంలో. యామయ రూపంలో ఉత్తరపిత్తల కోసి పెట్టుకొని వచ్చి తొడుకొని నేను 5 గంటల పడు పండుకొని ఇంట్లో. ఓహో అప్పుడు ఆ తర్వాత నా ఆత్మ తీసుకొని వచ్చిండు. వేరేగా అయితే అద్భుతంగా అయితే ఆ స్టోరీ మొత్తం పూర్తిగా తెలుసుకొని మీకు ముందైతే మొత్తం నీట్గా అయితే చూపించడం అనేది భూలోకా నుంచి వచ్చి ఈడ చోట ఇంకా కలియుగం నడపద్దు అవునులే వెంకటేశ్వర స్వామికి ఎలుగు చేయొద్దు. నాకు మబ్బులో అర్ధ రీతి వచ్చాడు. వస్తాడు దేవుడు వస్తాడు 5 గంటల ఖచ్చితంగా వచ్చాడు. హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అడర్స్కు స్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే బ్రహ్మంగారి మఠం సిరీస్ అయితే తీస్తున్నాం. అసలు ఈ బ్రహ్మంగారి మఠం సిరీస్ ఎందుకు తీస్తున్నామంటే మన యూజర్ ఒక సబ్స్క్రైబర్ ఒక అతను అడిగాడు, అన్న మీకు బ్రహ్మంగారి మఠం దగ్గరే కదన్నా కడపకు బ్రహ్మంగారి మఠం సిరీస్ తిన్నా అని చెప్పాడు. చాలామంది తీశారు కానీ మనం వేరేటిగా అయితే అద్భుతంగా అయితే ఆ స్టోరీ మొత్తం పూర్తిగా తెలుసుకొని మీకు ముందు అయితే మొత్తం నీట్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ ఉన్నామంటే బ్రహ్మంగారి మఠం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదం అయితే మీకైతే చూపించగలుగుతున్నాం. వచ్చేసండి ప్రతి ఒక్కటి దర్శనం అయితే చేసుకుంటానే ఉండండి. నీట్గా అయితే మీకు చూపిస్తా. ఓకే వచ్చేసేయండి. మఠం దగ్గర చిల్లపల్లి గ్రామం. చిల్లపల్లి గ్రామం 2 కిలోమీటర్లు దీన్ని. ఈ చింతకుంట బాలవీరయ్య నా పేరు. చింతకుంట బాలవీరయ్య. చింతకుంట బాలవీరయ్య అయితే నేను పండుకోండి అర్ధరేతన. భగవంతుడు నా కాడికి వచ్చినాడు. నేను అక్కడ పండుకోండి. ఓహో అర్ధరేతన బాగా 5 గంటలకు వచ్చినాడు. అది జామయ రూపంలో వచ్చినాడు. ఏ రూపంలో? యామయ రూపంలో. యామయ రూపంలో ఉత్తరపిత్తల కోసి పెట్టుకొని వచ్చి తొడుకొని నేను 5 గంటల పడు పండుకొని ఇంట్లో. ఓహో అప్పుడు ఆ తర్వాత నా ఆత్మ తీసుకొని వచ్చిండు ఈయనకి. ఈడు తీసుకొచ్చి ఈడు చూపించినాడు. ఓహో ఈడ నేను గుడి కట్టరా అన్నాడు. ఓహో నన్ను గుడి కట్టినంటే స్వామి ఆడ ఎండలో ఏడగడతావు స్వామి ఎండ కదా ఇప్పుడు ఆడడం అంటే అందుకే నేను ఎండలో ఉండా ఈశ్వరం తిప్పాతలు ఉంది. ఓహో ఆ తిప్ప కింద నేను ఈడ గుడి కట్టమన్నాడు. కట్టలేసామన్న. ఓహో అని ఇంకా ఆయన నా చేతికి రూపాయి బిల్లు ఇచ్చినాడు. రూపాయి బిల్లనా ఉందని కాదు రూపాయి బిల్ల నాకు ఊపరాలే ఇచ్చినాడు చేతులు పెట్టినాడు అంతే. ఓహో నా చేతులు పెట్టాడు ఇంకా ఊపరాలే. నా చేతులు పెట్టిన తీసుకున్నా నా చేతి తీసుకున్నాక నేను ఎట్లా సమయాలు పాలించాను అంటే నువ్వు ముందున్నావు నేను వెనకుండా నీకేం పర్వాలేదు విశ్వాసంతో నేను ఎమ్మరా అని నేను చూసుకుంటాను నేను. ఓహో అంటే సరేలేమని వచ్చిన వచ్చి ఇంకా ఆయన ఒకరోజు గుడి కట్టేప్పుడు ఈడ వేసుకోవడం వేస్తానే అది ఆ చెట్టు కింద పడుతుంది. అదే అది అలా పులికి చెట్ట తగ్గులు. అవును అవునులే అది అలా పులికి చెట్టు. అవునా? అవును అవునులే ఆ చెట్టు కింద పండుకునే పడుకోవాలి పండుకుని ఇటు బేసుకోవడం అయితే ఇక్కడ బేసమేడం బేసారు కదా నాకు ఆడ భగవంతుడు బాగా సాక్షాత్ వెలుగు లోపు వచ్చాడు. ఓహో వెలుగు లోపు వచ్చినాడు ఇంకా ఆమె బేసుకోవడం వేసిన అంతవరకు ఏం లే. ఇంకా ఆమె మళ్ళా 2 రోజులు పారిశ్రమ గుడి కట్టాలని తోడకొచ్చిన రాళ్ళు వెళ్తానే మళ్ళా వాళ్ళ పారిశ్రమిక ఫోటో తీసుకుని పోయి నన్ను అంత జీవుని వెలుగుతానేది. నేను వద్దు జైలు పోవాలి అది ఇది అన్నాడు. పోతే మళ్ళీ స్వామి జైలు ఉన్నా కానీ కడతా కానీ నేను మటుకు చల్లిడిస్తానని బేసమాట వేసిన. బేసమాట వేసినావు. బేసమాట వేసిన తర్వాత మళ్ళా పరీక్షలు ఇచ్చి వద్దు నువ్వు ఆఫ్ చేయి అన్నారు ఫారెస్ట్ వాళ్ళు. అంటే నేను మళ్ళా రాత్రికి మళ్ళా కళ్ళు వచ్చి మేము బేయి నేను చూసుకుంటా అన్నాడు. మళ్ళా సామె వచ్చినాడు కళ్ళకి బేసమాట వేసిన. బేసమాట వేసాక మళ్ళీ ఆఫ్ చేసినారు. మళ్ళీ మళ్ళా వాళ్ళు ఆఫ్ చేసినారు. ఓహో ఆఫ్ చేసినారు ఇంకా ఆమె ఒక రోజు వచ్చినాడు నా కాడికి. ఎవరు? ఆ స్వామి. మళ్ళీ మళ్ళా ఒక రోజు 4 రోజులకు ఇంకా అది ఆడుకుని ఇంకా మళ్ళీ శ్రీశైలం పోయినాం. ఎవరు? నా బండి మీ. ఓహో బొలూరు బండి ఉండేది. శ్రీశైలం పోయినాం. శ్రీశైలం పోతానే నాకు ఈ కథ ఏంది ఎవరేం తెలియదు ఊరికి బ్రహ్మగారి పదాలు బ్రహ్మగా అనేది వాళ్ళు కానీ ఎవరికి తెలియదు. ఊరికి పదాలు అనేవి కానీ ఏం జవాబు చెప్పలే తెలియదు ఈ కథ. ఎవరు తెలియదు? ఎవరు తెలియదు? నీకు కూడా తెలియదు? నాకు తెలియదు, మా ఊళ్ళో తెలియదు, ఊరి బ్రహ్మగారి మఠం ఆ సామాన్లు కూడా తెలియదు. పీఠావతి కూడా తెలియదు. అడుగు కావాలంటే ఎట్టచ్చింది ఇప్పుడు చెప్పలేరు. చెప్పలేరు.
నీకన్న ఉంటారంటే నేను నీకుండే స్థలం ఇది కాదు నీకుండే స్థలం నేను చూపించమని ఆ నుంచి లేచి గుర్రం వేసుకొని ఆడ ఒక అడుగు ఇది మా ఊరి దగ్గర ఒక అడుగు ఆ ఇద్దరు ఒక అడుగు ఏడొక అడుగు వేశాడు ఏడొక అడుగు మూడు అడుగులు గిడికి వచ్చింది మూడు అడుగులు గిడికి వచ్చాను ఆయన ఈడ నువ్వు గుర్రం బలపడింది ఈడ నువ్వు శివరామరాజు నువ్వు ఈడ సమాధినిస్తగా ఈ బండ కింద ఈ బండ కిందనా ఈ బండ కింద ఉన్నాడు ఆయన ఓహో సమాధి శిశువు ఆయన ఓ ఆడ ఈశ్వరమ్మ అవును అది ఆడ శలిమి నాగేంద్ర అది చూపించాడు ఆడ శలిమి ఉంది ఆడ నాగేంద్రుడు మూడు శిశువులు నాగేంద్రుడు నాలుగై తలకై కొట్టుకుంటుంది కలియుగాల మనం కలియుగం ఎప్పుడు అంతమైందని ఆడ ఆడ ఈడ వీళ్ళిద్దరు ఈశ్వరమ్మ కాయలి అని చెప్పి వీళ్ళిద్దరికి ఈశ్వరమ్మ కాయలి ఈశ్వరమ్మకు ఈశ్వరమ్మకు వీళ్ళిద్దరు కాయలి వీళ్ళిద్దరు కాయలి ఆ నాగేంద్రుడు నేను శివరామరాజు శివరామరాజు మీరు ఇద్దరు నేను ఇరుబోగ వసంతరాడి కలికావతారమై మాకు అలాడబడి ఇరవద్దని అంటారు బ్రహ్మోత్సవం తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు నేను ఈ దారిని వచ్చా నీకు అప్పుడు చాప విమోచన కలుగుతుంది ఓహో అని చెప్పినాడు చెప్పి ఇంకా ఆమె ఆయన మాయమైపోయినాడు అని చెప్పినాడు నాకు ఆయన ఆయన చెప్పినాడు ఈయన సాధు సాధు చెప్పినాడు సాధు చెప్పినాడు ఎవరు చెప్పరా ఎవరు చల్పా ఎవరు చెల్దని వాళ్ళే అవును చెప్తే సరే స్వామి అంత లేకే అక్కడ నుండి మా భార్య వాళ్ళంగా ఇక్కడ ఒక పెన్నాలు పోటుకు నెల్లూరు అయిపో ఆడ వచ్చిన ఆయన ఏంటి ఆయన నాకేమని చెప్తే ఆయన ఇడికి వచ్చారు ఇంకా చెప్పలే ఆయన ఆయన వచ్చిన ఈశ్వరం గృహ అది సరే విశ్రాంతి గృహ పైన ఉంది ఆ కొండ మీద ఎవరు తెలియదు అది ఆయన చెప్పే తెలియక ఆ విశ్రాంతి ఆసనం అనేది తెలిగి ఆయన వచ్చినాడు ఇంకా నాకు ఇది చెప్పలే ఇంకా చెప్పిన తెలియక మళ్ళీ రోజు పట్టపోతానే మరి ఏమి చెప్పు స్వామి అంటే చెప్పినా నువ్వు నాకు ఈ రెండు కళ్ళు అప్పురావు నా కళ్ళు ఎట్లా ఆఫీస్ చేయాలి అంటే నేను చేయొచ్చు స్వామి ఎంతైనా కానీ పా ఎక్కువ ఇప్పుడే వస్తాయి నాకు ఎవరు సేవ చేస్తాను నేను నా భార్య ఇద్దరు చేస్తాము సేవ పా స్వామి అన్న అట్ట కాదు అన్నాడు మళ్ళా ఉండి నాకు కళ్ళు కాను రాకుండా ఎట్ట ఇచ్చిన స్వామి అన్న అన్ని అట్ట కూడా అట్లా కూడా అడిగినా అడిగినా నువ్వు కళ్ళు కానీ ఒక్క కన్ను లోపల మునుగోలు ఆ కన్ను కానీ ఎట్ట ఇచ్చిన స్వామి మునుగోలు లోపల అంటే అంటే నన్ను అదే సూచన వచ్చాడు వచ్చిన అంతే ఇంకేం లేదు అదే పా స్వామి ఇప్పుడే చేస్తామండి పోతామన్న ఇప్పుడే పోతాపా అన్న పోతాపా అంటే నాకు ఎవరు సేవ చేస్తారండి నా ఖర్చు ఎవరు పెడతారండి నేను నా ఆచి నేను అమ్మి నేను నా భార్యని సేవ చేసి నీకు ఆపరేషన్ చేసి కన్ను పంపుతా పోసామి మీరు గుడి కడతా అని అంటే అటైతే నేను వచ్చాను ఎప్పుడో మరి బంకు పెడతాను అన్న వాళ్ళు బంకు పెట్టాను నేను బంకు పెట్టి గుడిసేస్తాను నేను బంకు పెట్టి గుడిసేసిన గుడిసేసి ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నాయి ఐదేళ్ళు ఉన్నాయి రాలే ఇంకా ఆయన మళ్ళా ఒక రోజు ఏం చేసినా మళ్ళా ఇంకా నేను వచ్చా ఆడికి అన్నాడు అప్పుడు అంతా నీకు చెప్తా అన్నాడు అప్పుడు వచ్చానే ఆయనకి వచ్చేసరికి ఇది బేసోటు వేసిన ఇది అయిపోయింది ఇంకా వాళ్ళు ఎన్నో లింకులు పెట్టినాడు అది ఆఫ్ చేసిన ఇది ఆఫ్ చేసిన అర్వంతా కూడా చేసిన ఆ భూమి ముడుక ఇదంతా ఆయన కరెంటు కరెంటు తెచ్చిన ఆడికి ఆల్రెడీ తెచ్చిన దివాన్ లెక్కైంది ఆరు ఉండకుండా కంటే తెచ్చినాడు ఆయన మళ్ళీ వచ్చినాడు ఇక్కడికి నువ్వు వచ్చినాడు ఇంకా రాలే అప్పుడు వచ్చినాడు వచ్చానన్నాడు ఆమెను అప్పుడప్పుడు కళ్ళలో చెప్తాను కానీ దాకా ఇంకా రాలే చెప్పలేదు నువ్వు వచ్చిన దాకా నేను కనిపెట్టుకుంటా నేను వచ్చిన దాకా నువ్వు ఉండు అన్నాడు ఓహో అది కథ అది ఈ జరిగిన కథ ఇది అది ఇంకా అప్పుడు మళ్ళా వాడు కార్యక్రమం నిలబెడతాను సార్ మళ్ళీ చెప్పిన మళ్ళీ ఒక రోజు వచ్చింటే నాకు మబ్బులు అర్ధ రీతన వచ్చాడు వస్తాడు దేవుడు వస్తాడు ఐదు గంటలకు ఖచ్చితంగా వచ్చాడు చెప్పే వచ్చాడు అది కట్టలేక కాదు మేము ఏం సమయం ఏంటి అంటే వాళ్ళతో నీకేం పని నువ్వు చేస్తాను అన్న చేస్తాను అన్న మొన్న దాకా చేసిన ఈ రాళ్ళు నిండోలి ఇంకా నా నీళ్ళు నీళ్ళైంది పాశ్చర్ నన్ను రానిలే ఇంకా నానిలా భగవంతుని భారం వేసి ఇంక మళ్ళా రేపు నెల నుంచి మళ్ళీ భగవంతుని తెచ్చినంటే నాకు మళ్ళా ఒక సామె మళ్ళా ఒక రూపంలో వచ్చి అది చెప్పలే అదే వీడు లేపు ధనం వచ్చింది అన్నాడు ఏది ఆడ లేపు నీకు ధనం వస్తుంది అన్న ధనమా బంగారం ఉండాలి లెచ్చ అన్నాడు ఏది బంగారం అండా లెచ్చ అన్నాడు బంగారం అండానా ఎక్కడ లేప అది ఉంది లేచ అది నువ్వు నీరుడు కార్తీకల్లో నీరుడు కార్తీకల్లో నలభై ఎకరు ఇరవై ఒక్క రోజు దీపం వెలిగి అఖండ దీపం ఉంటే అది తెచ్చిపెట్టిన అవునులే అది తెచ్చి ఇంకా ఆయన అఖండ దీపం సమయం నిండా పోయి దీపం ఆరిపోకుండా ఈ కార్తీకాలం మొత్తంగా చేయి నీకు ధనం లెచ్చదండి ఓహో ఆవిడ సరే కార్తీకాల ఫస్ట్ రోజు పెడితేనే ఇంటికి పోయినా మా భార్యకి చెప్పిన వాళ్ళు వద్దు వద్దు నువ్వు ఆయన పెట్టద్దేమద్దు అని అడిచినారు అడిచింటే పెట్టలే నాకు బంగారు వద్దేమో నేను వద్దన్నా వద్దన్నా కానీ ఇంకా ఆయన నడుచుకు పెట్టమన్నాడు ఇంటికి వచ్చానే మా భార్య మాట వద్దు నువ్వు బంగారు వద్దేమద్దు ఇది వాళ్ళు జైలు ఇస్తారు అది ఇది అని అంటే నేను సాలిచ్చుకుంటే మళ్ళీ ఒక రోజు వచ్చాను అయినా లేపురా ఇది ఉండదండి నేనే నేను తీసుకోరు నాకు వద్దన్నా వద్దంటే దాని మీద ఆశ లేచాము నాకేం దొరకొద్దు నాకు ఏదో ఒక మార్గం ఇక నాకు వద్దన్నా అంటేనే మళ్ళీ లేచింది లేచిన అని మూత తీసిన మూత తీసి మళ్ళీ పెట్టిన లేచిందా అన్న నాకు అన్నీ లేచింది ఏంది
ఏంటంటే ఏం చెప్పాలి నేనేమో దేవుని దగ్గర అబద్ధం చెప్తున్నాను. అవునవునులే. ఇంకా ఆమెను లేచింది నా కళ్ళలో, నేనే మంచిని చూడలే కళ్ళలో అండా లేచింది. కూర్చుంది కానీ నేను అరుగు మీద కూర్చుంది ఆలోచన కాడ అని గుద్దకాన్ని లేచింది. అది లేచి చేసిన ఏమి చూస్తే ఇంకా అన్ని పొడుకులు గొప్పలు ఉన్నాయి. ఇంకా వద్దని మూతేసా కళ్ళలో తీసిన మూతేసి తీసి ఉండే బండలు ఉంటే మళ్ళీ మూతేసి పెడితే ఇంకా అప్పటి నుంచి నాకు అవ్వరాలి నాకు వద్దని. మళ్ళీ ఆ సాధ మళ్ళీ రోజు అవ్వచ్చి నువ్వు తీసేసినా నీకు రాదని నాకు వద్దని నేను ఏం చేసినా నేను కావాలంటే నేను ఎందుకు తీసుకుని నాకు ఎందుకు భార్య పిల్లలు అందరూ అయిపోయారు నాకు డబ్బు మీద ఆగడం జనం మీద ఆగడం ఎందుకు నాకేం వస్తుంది నాకు భగవంతుడు సాధ్యం మర్చిపోయింది సార్ ఆ గుడి కడితే అనుకున్నా అంతలేక ధనువు చూపించినప్పుడు అప్పుడు అనుకుంటాను ముందు అప్పుడప్పుడు ధనువు కానీ ఒప్పుకోలే మా భార్య పిల్లలు కొడుకులు చెప్పిన అందరికీ వద్దు మనకు ధనం వచ్చి జైలు ఇస్తారు ఎవరో పిశాచిన పడతారు అది వారిగా నువ్వు అదిలైతే రాలే నన్ను అక్కడే ఇంకొచ్చి రాలేచ్చదా నేను అంటాను నేను రాలే మా వాళ్ళు రానిలే అవునులే అసలు దీపం పెట్టనిలే అవునులే తొలి రోజు దీపం పెడతాను కానీ మా భార్య కొడుకు బిడ్డ అందరు అడిచినారు వద్దు చెక్కలేచ్చారు ఎరులేచ్చారు ఆ ధనం తీసుకొని న్యూ ఇయర్కి ఇచ్చా మాకు మేము కావాలండి మన ధనము నీ ధనము దేవద్దు నువ్వు కాదంటే పూజ చేసుకో బ్రహ్మంగా అది ఆ ధనము అవసరం లేదండి అంటే నాకు రెండు మాటలు పోయి తీసినా మూత పెట్టినా పోయింది ఇంకా పోయి మళ్ళా రోజు చెప్పినాడు ఇంకా నీకు రాదు ఇప్పుడు నీ రూమ్లో రాదు ఇంకా అయిపోయింది ఇంకా వచ్చా చాలా చదివి నాకు అంతే సరే ఇంకా అవన్నీ కనిపెట్టుకోండి కనిపెట్టుకోండి అది గుడి ఎప్పుడు కట్టడో నాకు ఆయన ఎప్పుడు వచ్చాడో మళ్ళీ ఏ రూపంలో వచ్చా మొన్న ఆ రూపంలో వచ్చింది అనుకున్నా మళ్ళీ ఇది చెప్పినాడు ధను కొంచెం గుడి నిలబడిపోయిందిలే దానికోసం వచ్చినాడు అంటే ధనం వచ్చిన వద్దు ధాన్యం వచ్చిన వద్దు చేత కలిగితే చేస్తాం లేదంటే ఉన్నాయి అట్లే అవునవును కాలం గోకాలం అయితే అని ఆలోచనగా నేను పెట్టాను. ఇప్పుడు కాలి ఆడబడింది మళ్ళా గుర్రం కింద పడింది అన్న బోల్లబడింది బోల్లబడిందా చెప్పాను చెప్తాను అక్కడి నుంచి తెచ్చిన ఏ గుర్రం ఇక్కడ నుంచా ఇక్కడ నుండి ఇటు వచ్చి ఇటు వచ్చానే బోలం గోళం ఇట పడింది బోల ఈ మోకాలు కొట్టుకునేడా ఓహో ఇది ఇక్కడ ఇటు పడితే ఈ కాలు ఆడబెట్టింది ఓహో నేను కాలు ఇట్టు పెట్టిన కాలు మెలం కాలు మెలకు పడితేనే ఇట్ట పడింది కాలు అవునులే ఈ కాలు ఇట్ట ఈ కాలు మేడం ఇట్ట కళ్ళి దంట మీద చూడు ఇదే ఇది ఇట్ట పెట్టినాడు అంటే గుర్రానికి ఏంటి కళ్యాణమా పట్టుకున్నట్టుంటే కాళ్ళ కింద తీసుకుంటు లాలాలు కాదు దానికి ఏందంటారు బాగా కాలు పెట్టుకునే దానికి కళ్ళ కళ్ళం అడుగు ఇడబడింది ఒక కళ్ళు ఇట్టడం కళ్ళం ఇట్టబడింది ఇంకా పని బాలపడి అడుగు అడుగు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకు ఇది మోకాలు అడుగు ఇది మోకాలు అడుగు రౌండ్ కొట్టుకో ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు షేపు ఎత్తు బండ చూడు ఎంత ఎత్తున్నావు ఇదిగోండి మీటర్ ఎత్తుంది బండ ఆ నుంచి ఈ నుంచి దిగింది ఇది ఇక్కడ మోకాలు పడి ఇదో చక్కగా దిగింది కింది ఇక్కడ దేరింది ఆడ అనుకున్నది ఇక్కడ స్వామిది పాదం చూడొచ్చు ఇదిగోండి పాదము ఇది బొట్టుకునేలు లోపలికి ఒకటి రెండు మూడు నాలుగు అది ఐదు ఇట్లా లోపలికి ఉంది పాదం అట్టా పాదం ఇట ఈ పాదం సగమే పడింది ఇది మెడమయా మెడమ ఇది ఇక్కడ రౌండ్ అవునులే వేలు ఈ ఏళ్ళు ఇది కట్టినో ఏమో తెలియదు ఇది మటుకుంది నాకు మొత్తానికి అవునులే ఇది ఇట్నే ఉంది ఇది ఏమి ఇట్లా పడడం అది మనకు తెలియదు ఇది కట్టకం పెట్టినప్పుడు ఇది రాయి తీసుకోవచ్చు ఓహో ఇది మటుకు ఈ అడుగే అడిగే మెడమ అడుగైతే ఈ పాదం కొంతమంది పగిలిపోయింది అంటారు పగిలిపోయిన ముక్కలు అవ్వరాలేదని నేను అనుకుంటాను అవునులే అవునులే ఇది ఇటు ఉంది అది సందుడో ఎట్టో మనకు తెలియదు అవునులే ఇది అడ్డపాదం పట్టుకుంది అడ్డపాదం ఇది అడ్డపాదం అంటే అర్థమేమని కలియుగానికి అడ్డ మనసు తిరిగి అంత అన్యాయము అభివృద్ధము మా ఒకరి పిల్లలు ఒకటి వైద్య ఇట్టాడు దుర్మార్గ పనులు చేస్తున్నాడు కలియుగం మంచిది కదని దానికి నాలుగు పాదాలు నడుస్తుంది కలియుగం అని ముందుగానే ఆయన హెచ్చరిక ఒక పాదం బాగేసి ఒక పాదం అడ్డం తిరుగుతారని మనుషులు అంతా అడ్డ మనుషులు దుర్మార్గులు ఒకరి భూమి ఒకరు దోచుకుని ఒకరి సొమ్ము ఒకరు దోచుకుని అంత కలియుగం అంతా ఆక్రమించుకుంటారని అంత ఆపోజిట్ ఒకరి సొమ్ము ఒకరు దానికి దానికి గాంటు కథ చెప్తాను చిన్నది ఒకటి చెప్పండి కథ ఏమంటే కృష్ణుడు అర్జునుడు ఉండేటంట కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు అర్జునుడు వండుకొని నాయన వాళ్ళిద్దరు కొన్ని ఇప్పుడు నా భూమి నీకు అమ్మినావు అవునులే నీ భూమి నేను తీసుకున్నా నీ భూమిలో నాకు అండ లేచింది బంగారం అండ బంగారం అండ బంగారం అండ లేచింటే నాయన నీ బంగారం అండ నీ భూమి అమ్మినావు ఇది నీకేని అమ్మినోడు వద్దండి అంట నువ్వే తీసుకోండి నేనే తీసుకోండి వాడేమన్నాడు కొన్నాడు అది కృతజ్ఞం ధర్మ పరిపాలన అది అప్పట్లో నేను భూమి కొన్నా కానీ అండా కొనలేదు కిందది నువ్వే తీసుకొని వాడంటానంట ఓహో అర్థమైంది నేను చెప్పింది అవునులే ధర్మం
ధర్మవపుడు ఏం చెప్పినా నా భూమి నీకు అమ్మినా ఆ భూమిలో నా భూమిలో అండాలేసింది అండాలేసింది నీకు అమ్మినా భూమి అండా నీకని నేను అన్నా అవునులే నువ్వేమన్నావు నాకు వద్దు నేను భూమి కానీ కింద అండా నేను కొనలేదు నాకు అవునులే అప్పుడు ఈడు వద్దనడు వాడు వద్దనడు ఇద్దరికి ఇదే జరిపింది ఇదే జరిపింది అప్పుడు కృష్ణుడు అర్జునుడు చూసినంట ఓహో హృదయంలోంచి చూచి అప్పుడు ఆయన హృదయం కలియుగం వచ్చింది ఆయన ఇంకా 15 నిమిషాల్లో ఊరిగాని ఆయన నువ్వు ఏదైనా పంచాయత్ జంచు అని కృష్ణ పరమాత్మని అడిగినట్టు అర్జునుడు 15 నిమిషాలలో కలియుగం వస్తుంది వచ్చాను ఇంకా చెప్పు తట్టుకో ఇప్పుడు మనం ఏం పంచాయత్ చేస్తాం మళ్ళీ చూసి వాళ్ళ కథ అన్నంట ఓహో కృష్ణుడు అన్నాడు అర్జునుడితో కృష్ణుడు అన్నాడు అర్జునుడితో అంటే సరైన 15 నిమిషాలు తల్లికి 15 నిమిషాలు పడతానే కలియుగం పడిందంట కలిగితే అండానే భూమి కొండ కానీ అండ గిన్నె అంతా మొత్తం నాదే అని వాళ్ళు అంటారంటే ఈడు అమ్మినానికి నీ పైన అమ్మినా గానీ భూమి అండ నాదే అని ఈడంటే మళ్ళీ ఆపోజిట్ తిరిగినారు ఆపోజిట్ తిరిగినాం అట్టాటి కలియుగం అనేది ఆ బ్రహ్మం గారు ఇట్టాడు అట్టాడు చేసినాడు ఓహో ఇట్టా చేసినాడు ఒక సొమ్ము ఒకరికి ఊరికినే కావాలంటారు ఊరికనే 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 తినాలంటారు దాంగులు దోసుకోవాలంటారు చిక్కు తిన అది అంటారు ఇట్టాటి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన పాదం వేసినాడు అప్పుడు ఈరుబో కోసంతరాడు నేను ఇక్కడికి వచ్చాను అప్పుడు నీ షాప్ ఏమోచన పోతుంది ఆడ ఈశ్వరమ్మకు ఈయన నాగదేవతలు ఇద్దరు ఆ ఈశ్వరమ్మ కాయలను పండిన గంగమ్మ తల్లికి ఆడ నాగదేవతను ఈడ ఈయన నక్షత్రం ఈశ్వరమ్మకు ఇంతేనా ఇది ఇంతే అక్కడ ఏదో అది ఈ నుంచి పొల పడితేనే గుర్రం అడుగు కదా పైన గుర్రం అడుగు అది అవునవునులే అదే మనం చెప్పేది ఏమి అడుగు ఉంది కదా అవును అడుగు కనిపిస్తుంది మన నీ ఫోటోలు చెప్పిన మనకి ఏదండి చూడొచ్చు గుర్రము అది బాగా దుబ్బు ఇదే ఇక్కడ మూడు చిరుతలు నాగేంద్ర ఉన్నాడు నాగేంద్ర ఈ చెట్టు కింద ఈయన పుట్టి ఉండేదండి అక్కడ కింద అది అందరికీ ఉపరాదు అంట అది కాయలు అంట గంగమ్మకు ఆ ఈశ్వరమ్మకు ఓహో నాగేంద్రుడు గంగమ్మ గంగమ్మ ఏమన్నా సెల్మి ఆమె సెల్మ ఆ నుంచి నీళ్ళు కొట్టొస్తుంటాయి యా నుంచి ఆ చిన్న పక్క మూల మూల ఓహో ఎప్పటికీ కారం ఈ కాలంలో ఉన్నాయంటే నీళ్ళు వస్తానే ఉంటాయి తోట మళ్ళీ వచ్చాయి అంతే ఇంకా పొలం పొలం ఈ మాత్రం కాలం అయితే పారుతాయి ఇంకా నుంచి అన్ని ఎక్కిస్తుంటాయి నీళ్ళు కూడా గంగ కూడా మనం చూడొచ్చు చూడండి తక్కువ నీళ్ళు పోసుకో కళ్ళగా ఇదిగోండి ఇలా ఉంది కదా జీతం సమానం జీతం దాచాలి చూడొచ్చు కాయ చూడు నీళ్ళు ఎట్లా అన్ని అన్ని తాగుతున్నా కానీ అట్లా ఇంట్లో ఉండవా నీళ్ళు టెంకాయ నీళ్ళు ఉన్నట్టుండే ఇంత ఈ విధంగా మన భాషలోకి వచ్చినట్లయితే ఇంత గలీజుగా ఉన్నా టేస్టీగా చాలా టెంకాయ నీళ్ళు ఉన్నట్టుండే అంత అద్భుతంగా ఉండే బా ఫ్రెండ్స్ చూశారు కదా పెద్ద ఆయన అయితే నీట్గా పూసలు చెక్కినట్టు అయితే బాగా నీట్గా అయితే చెప్పాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అసలు ఈ పాదాలు ఎలా వచ్చాయి అసలు ఈడ ఎందుకు గుడి కట్టిస్తున్నాం ఇంత దట్టమైన అడవిలో అని నీట్గా ఎంత బాగా చెప్పాడు సాక్షాత్తు ఆ స్వామివారే కళ్ళలోకి వచ్చి ఒక్కసారి కాదు 2 సార్లు కాదు ఒక 3 సార్లు 2-3 సార్లు 2-3-4-5 సార్లు అయితే వచ్చి ఆయన కళ్ళకు వచ్చి చెప్పడం వల్లనే ఇక్కడైతే కట్టించడం వంటివి అయితే జరుగుతున్నాయి ఇలాంటి అద్భుతమేంటి వస్తూనే ఉంటాయి మన ఎంఎన్ఓనర్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వాళ్ళ చరిత్ర కనుక్కొని వాళ్ళ దగ్గరకు వచ్చి ఎక్కడుండారో అని ప్లేసెస్ కనుక్కొని మీ ఊర్లో కూడా ఏమైనా చారిత్రకరమైన విషయాలున్నా గుళ్ళున్నా ఏవైనా విశేషాలు తీసేటి ఉంటే ఖచ్చితంగా మన ఎంఎన్ఓనర్స్ను మెసేజ్ చేయండి అయితే ఇన్స్టాగ్రామ్లో కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఎంఎన్ఓనర్సే ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేడెందుకు టాటా సీ గుడ్ నైట్ ఒక నైస్ డే